కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సెంటిమెంట్ అంశాలైనటువంటి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ వీటిని ఏ రకంగా ఎదుర్కోబోతోంది, వీటిని ఏ రకంగా ఈ రెండు అంశాల మీద విపక్షాలు జగన్ ఏ రకంగా కట్టడి చేయబోతున్నారు అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై చర్చలు పాల్గొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్, తర్వాత జనసేన పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లాలో పేరున్న నాయకుడు కిషోర్ బాబు, నెక్స్ట్ ఆదినారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత, ఏఐటీయూసీ నాయకుడు, ప్రధాన కార్యదర్శిగా విస్తృత అనుభవం, కార్మిక సంఘంలో పాటు విస్తృత అనుభవం ఉన్నటువంటి ఆదినారాయణ గారు ఉన్నారు. తర్వాత టీడీపీ శాసనాల వీరబ్రహ్మం, టీడీపీ రాష్ట్ర నాయకుడు, ప్రస్తుత ఎన్నికల సమయంలో పట ఆంధ్రప్రదేశ్ పరిశీలకునిగా ఆయనకు ఒక ప్రత్యేక బాధ్యతను చంద్రబాబు ఇచ్చారు. ఈ తరుణంలో పట ఈ నలుగురు మనతో చర్చలో పాల్గొనడానికి ఈ నలుగురు ఉన్నారు. మొదట కిషోర్ బాబుతో మనం మొదలు పెడదాం. జనసేన అధికార ప్రతినిధి కిషోర్ బాబు. కిషోర్ బాబు గారు నమస్తే. కిషోర్ బాబు గారు మీరు మైక్ ఆన్ చేసుకున్నట్టుగా లేరు. ఒక్క మాట మీరు మైక్ ఆన్ చేసుకొని ఒక్కసారి సెట్ చేసుకోండి. ఇకపోతే శాసనాల వీరబ్రహ్మం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా రాష్ట్ర పరిశీలకునిగా కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారు, ఈరోజు శాసనాల వీరబ్రహ్మం గారితో మనం చర్చను మొదలు పెడదాం. వీరబ్రహ్మం గారు నమస్తే. నమస్కారం వీరబ్రహ్మం గారు. ఇప్పుడు ఇక్కడ సార్, ఇప్పుడు ఇక్కడ ఒక కీలకమైన అంశం, రెండు అంశాలు ప్రజల ముందుకు తెస్తున్నారు మీ కూటమి నాయకులు, ఒకటి రాజధాని, మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ రెండు కూడా ప్రజల సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశాలు. ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ ఉనికికి ఒక ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి అంశాలు. వీటిపై మీ పార్టీ ఏ రకంగా జనంలోకి వెళ్ళబోతోంది, జగన్ను ఏ రకంగా కట్టడి చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు సిబిఆర్ నుంచి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ చర్చా వేదికలో అక్కడ పాల్గొన్నటువంటి సోదరులకు, సిబిఆర్ అభిమానులకి, మీ అందరు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో మేము చేసేటువంటి కార్యక్రమాల భాగంగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అమరావతి ఎవరండి? అమరావతి, హలో. ఎస్, అమరావతి. అమరావతి అమరావతి అనేది ఇది మేము మాకోసం పార్టీ కోసం పెట్టినది కాదండి. ఇది కేవలం 5 కోట్ల జనాభా మరి నడిబొట్టున ఉన్నటువంటి దాన్ని అమరావతిగా ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే చెప్పడం కాదు, ఇప్పుడున్న ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 30,000 ఎకరాలకైనా ఉంటే నేను కూడా దీన్ని ఆమోదిస్తున్నాను, ఇది నాకు అవసరమని చెప్పి ఇవాళ మాయం మాటలు చెప్పి మోసం చేస్తున్నటువంటి ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఎవరికైనా ఓ ప్రశ్న వేస్తే పిల్లవాళ్ళకి స్కూళ్ళల్లో అమరావతి ఎక్కడ అంటే చెప్పలేని దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉందనే సంగతి వాళ్ళందరూ కూడా ఆలోచించడం అడుగుతున్నాం. ఒక్కటి వీరబ్రహ్మం గారు, ఒక మాట, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇది ప్రధానమైనటువంటి అంశమే కాదనడానికి వీలే లేదు. అయితే ఇక్కడ ఈ రాజధాని అమరావతి ఉండాల్సిందే అనే అంశమే ప్రధానంగా అందరి ఓటర్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారా? ఇంకొకటి కూడా, 60 రోజుల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు 60 రోజుల్లో 30,000 ఎకరాలు మరి ఆ భూములు మరి రైతులతో మాట్లాడి మరి ఇది చరిత్ర, దేశ చరిత్ర కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మరి రైతులు ఇవాళ అమర్చినారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఒక నిర్ణయం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం దాన్ని ఈ ప్రభుత్వం వంగు చేసిందనే సంగతి ఇవాళ సామాన్య ప్రజలు మనవి చేస్తున్నా. అందుకే ఎన్నికల్లో మేము కూడా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం, అసలు ఎందుకు దాన్ని ఈ విధంగా ఓ పక్క నమ్మబలికి ఈరోజు 3 రాష్ట్రాలని లేకపోతే 3 సెంటర్లని ఏదో ఇష్టపరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ మంత్రి కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ ఇది డైవర్ట్ చేయటానికి తప్ప దేవుడు కూడా ఆపలేడు. రేపు జరిగే ఎన్నికల తర్వాత
అమరావతి అనేది అక్కడనే ఉంటుంది. ఆ ప్రజలకు, ఆ రైతులకు అందరికి కూడా న్యాయం జరిగే